ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టార్ చిత్రాలు ఊపందుకున్నాయి. స్టార్ హీరోలు సైతం ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలానే ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలంతా కలిసి సినిమా చూస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి మనం అనే క్లాసిక్ మూవీలో నటించారు. మెగా హీరోలు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఒకే చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మంచు హీరోలంతా పాండవులు పాండవులు తొమ్మిది అనే సినిమాలో భాగమయ్యారు. ఇక దగ్గుబాటి హీరోలు రానా నాయుడు అనే మల్టీ స్టారర్ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నందమూరి హీరోల మల్టీ స్టారర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆతృతగా వేచి చూస్తున్నారు. గతంలో నందమూరి తండ్రి కొడుకులు తారక రామారావు బాలకృష్ణ కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్యతో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా నటించారు. అయితే అభిమానులు మాత్రం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నందమూరి ఫ్యామిలీ హీరోల మల్టీ స్టారర్ కు బీజం పడనుందనే ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కలు కొడుతుంది. అది కూడా బాబాయ్ బాలయ్య అబ్బాయిలు తారక్ మరియు కళ్యాణ్ రామ్లతో అని అంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు నందమూరి ఫ్యామిలీ హీరోలతో ఓ మల్టీ స్టారర్ చేయడానికి కథ రాస్తున్నారట. దీనికి ఎన్బికే అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇక్కడ ఎన్ అంటే ఎన్టీఆర్, బి అంటే బాలకృష్ణ, కే అంటే కళ్యాణ్ రామ్ అని అర్థమట. ఎల్బిడబ్ల్యూ చందమామ కథలు, గుంటూరు టాకీస్, పిఎస్వి, గరుడ వేగ వంటి చిత్రాలతో ప్రవీణ్ సత్తారు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జునతో ది గోస్ట్ అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత వరుణ్ తేజ్ తో ఓ మూవీ చేయనున్నారు. ఇదే క్రమంలో ప్రవీణ్ నందమూరి హీరోలతో మల్టీ స్టార్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండుగ అని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ వంటి మల్టీ స్టార్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరోవైపు నటసింహం బాలకృష్ణ సైతం మల్టీ స్టార్ చేయడానికి రెడీ అన్నట్లు ఆ మధ్య సంకేతాలు ఇచ్చారు. బాలయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంచి కథ కుదిరితే ఖచ్చితంగా మల్టీ స్టార్ చేస్తామని చాలా మంది కథలు వినిపించారు, కానీ అంతగా నచ్చలేదని చెప్పారు. మల్టీ స్టారర్ అంటే షోలే, సినిమా అంత భారీగా బ్రహ్మాండంగా ఉండాలని తన మనసులోని మాటను వెల్లడించారు. అఖండ సక్సెస్ సెలబ్రేషన్స్ లోనూ దర్శకులు మంచి కథతో వస్తే మల్టీ స్టారర్ చేస్తానని స్పష్టత ఇచ్చారు. దీన్ని బట్టి మల్టీ స్టారర్ చేయడానికి బాలకృష్ణ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారు. కాకపోతే దానికి సరైన స్టోరీ కుదరాలి. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు తన స్క్రిప్ట్తో ముగ్గురు నందమూరి హీరోలను మెప్పించగలిగితే ఎన్బికే ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరి త్వరలో బాబాయ్ అబ్బాయిల మల్టీ స్టార్ చిత్రం కార్యరూపం దాల్చుతుందేమో చూడాలి. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.